దీపావళి సీజన్ అయిపోయిందంటే సాధారణంగా అందరి చూపులు సంక్రాంతి మీదే ఉంటాయి కానీ పొంగల్ కంటే ముందు బాక్స్ ఆఫీస్ ని ఉప్పొంగించే సీజన్ మరొకటి ఉంది అదే క్రిస్మస్ ఈసారి ఈ సీజన్ లో చాలా సినిమాలు వస్తున్నాయి ముఖ్యంగా డిసెంబర్ లాస్ట్ వీక్ అంతా సినిమాలతో మోత మోగిపోబోతోంది మరి ఆ మూవీస్ ఏంటో హ్యావ్ ఎ లుక్ డిసెంబర్ ను గ్రాండ్ గా మొదలు పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు పుష్ప డిసెంబర్ ఐదున ఈ చిత్రం విడుదల కానుంది పుష్ప టూ వచ్చిన రెండు వారాల పాటు బన్నీని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు మళ్లీ డిసెంబర్ ఇరవై నుంచి జాతర మొదలు కానుంది ఆ రోజే సారంగపాణి జాతకం విడుదల కానుంది ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంద్రగంటి మోహన్కృష్ణ దర్శకుడు అల్లరి నరేష్ బచ్చలమల్లి రిలీజ్ డేట్ సైతం డిసెంబర్ ఇరవైనే రానుంది సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు ఇక నితిన్ రాబిన్హుడ్ డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది క్రిస్మస్ వీకెండ్ క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు నితిన్ మన తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా డిసెంబర్ చివరి వారం బాగానే వస్తున్నాయి ఇందులో విజయ్ సేతుపతి వెట్రిమారన్ కాంబోలో వస్తున్న విడుదల టూ ఒకటి డిసెంబర్ ఇరవైనే ఇది రానుంది విడుదల సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ టూపై ఆసక్తి బాగానే ఉంది డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఎన్ని సినిమాలు వస్తున్నా అందులో అగ్రతాంబోలు అందుకునే సినిమా మాత్రం ముఫాసా ది లయన్ కింగ్ వరల్డ్ డిస్నీ నుంచి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కి తోడు లయన్ కింగ్ బ్రాండ్ ఈ సినిమాకు బలం మొత్తానికి డిసెంబర్ చివరి వారమంతా కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కళకళ్లాడనుంది ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉండడం కెరియర్ కి ఎంత కీలకమో పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం కూడా అంతే ముఖ్యం కదా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం తెలియక చాలా మంది తెగ కష్టపడిపోతూ ఉంటారు కానీ తను అలా కాదు అంటున్నారు సమంత ఇటు పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే అటు ప్రొఫెషనల్ గా కూడా రఫ్ ఆడింగ్ చేస్తున్న పై స్పెషల్ స్టోరీ చాలా రోజుల తర్వాత కెరియర్ లో బిజీగా ఉన్నారు సమంత ఆ మధ్య మయోసైటిస్ కారణంగా లాంగ్ బ్రేక్ తీసుకున్న శామ్ ఇప్పుడు ఆ బాకీ అంతా తీర్చేస్తున్నారు తెలుగులో కాదు కానీ హిందీలో మాత్రం చాలా బిజీ అయిపోయారు ఈ మధ్య సిరీస్ సిరీస్తో ఆడియన్స్ ముందుకొచ్చారు శామ్ దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ బిజీలో ఉంటూనే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సమంత బిజీ షెడ్యూల్స్ మధ్యలో రిలీఫ్ కోసం ఆ మధ్య రాజస్థాన్లోని రణతంబోర్ అడవికి వెళ్లారు సమంత సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి కూడా పులులు తిరిగే చోట సాహసయాత్ర చేశారు శాం ఆ ట్రిప్ తర్వాత సిటాడెల్ ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు మరోవైపు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోషూట్స్తోనూ అలరిస్తున్నారు సమంతా సమంత ప్రస్తుతం సినిమాలేం చేయట్లేదు కానీ సిరీస్లు మాత్రం బాగానే చేస్తున్నారు ఫ్యామిలీ మ్యాన్ టూ సిటాడెల్ తర్వాత రాజ్ డీకే దర్శకత్వంలోనే సిరీస్ సిరీస్కు ఓకే చెప్పారు శామ్ త్వరలోనే షూట్ మొదలు కానుంది ఈ గ్యాప్లోనే పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు సమంత ఎలా మొదలయ్యామనేది కాదు ఇప్పుడు ఎలా ఉన్నాం ఎక్కడున్నాం అన్నదే కదా ముఖ్యం ఈ విషయంలో ఆ ఇద్దరు హీరోలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సినిమా సినిమాకి తమ స్థాయిని మార్కెట్ ని పెంచుకుంటూ పోతున్నారు అందులో ఒకరు తెలుగు అయితే మరొకరు తమిళం ఇంతకీ ఎవరా ఇద్దరు హీరోలు బ్యాక్గ్రౌండ్ లేని హీరోలకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది వాళ్ళపై అంచనాలు అంతగా ఉండవు కాస్త సక్సెస్ అయిన నెత్తిని పెట్టుకుంటారు ఆడియన్స్ ఇప్పుడు తెలుగులో నాని తమిళంలో శివకార్తికేయన్ విషయంలో ఈ సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది కాంటెంట్ విషయంలోనూ తగ్గేదేలే అంటున్నారు ఈ ఇద్దరు హీరోలు శివకార్తికేయన్ తీసుకోండి సాధారణ యాంకర్ స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగారేనా తాజాగా అమరన్ సినిమాతో సంచలనాలు రేపుతున్నారు శివ ఇరవై ఐదు రోజుల్లోనే ఈ సినిమా మూడు వందల కోట్లు వసూలు చేసింది డాక్టర్తో ఫస్ట్ టైం వంద కోట్ల క్లబ్లో చేరిన శివ డాన్తో నూట ఇరవై ఐదు కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇప్పుడు అమరంతో మూడు వందల కోట్లు కొట్టి చరిత్ర సృష్టించారు తమిళంలో శివకార్తికేయన్ గ్రోత్ చూస్తుంటే తెలుగులో నాని గుర్తొస్తారు ఈయన కూడా అంతే సినిమా సినిమాకు తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు దసరాతో తొలిసారి వంద కోట్లు అందుకున్న నాని హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతోనూ డెబ్బై ఐదు కోట్ల మార్కుని చేరుకున్నారు ఇక మొన్న సరిపోదా శనివారం అంటూ మరోసారి వంద కోట్ల క్లబ్లో చేరిపోయారు ఇటు నాని అటు శివ ఇద్దరూ సినిమా సినిమాకు తమ రేంజ్ అమాంతం పెంచుకుంటూ వెళ్తున్నారు వాళ్లు ఎంచుకుంటున్న కథలు కూడా అంతే బలంగా ఉంటున్నాయి అమరంతో తెలుగులోను బ్లాక్ బస్టర్ కొట్టారు శివ ఇరవై ఐదు రోజుల్లో ఈ సినిమా ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది మొత్తానికి మంచి కథలతో బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడేస్తున్నారు నాని శివ పూరి జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఏంటి ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతున్న చర్చ ఇదే డబుల్ స్మార్ట్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు కానీ ఆ రిలీజ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది ఎంత క్రేజ్ ఉన్నా పూరికి ఇప్పుడు ఫ్లాప్స్ ఉన్నాయి మరి ఈయనకి ఛాన్స్ ఇవ్వబోయే ఆ హీరో ఎవరు చిద్దా పూరి జగన్నాథ్ కు ప్రస్తుతం కాస్త కష్టకాలం నడుస్తోంది లైగర్ అనుకుంటే డబుల్ స్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్ అయింది దీంతో పూరి కెరియర్ డైలమాలో పడింది ఈయన తర్వాత సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది ఇప్పుడు ముఖ్యంగా ఆయన్ని ఎవరు నమ్ముతాడనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో పూరి చూపులు ఆ మధ్య నాగార్జున వైపు వెళ్లినట్టు ప్రచారం జరిగింది గతంలో శివమణి సూపర్ లాంటి సినిమాలు ఇదే కాంబినేషన్ లో వచ్చాయి సూపర్ సినిమా యావరేజ్ గాని ఆడినా ఆ సినిమాకు ఫ్యాన్ ఫాలోయింగ్ బానే ఉంది ఆ నమ్మకంతోనే ఇప్పుడు పూరికి నాగార్జున మరో ఛాన్స్ ఇస్తారా అనే చర్చ కూడా బాగానే జరుగుతోంది నా సామిరంగ తర్వాత కుబేరా కూలీ లాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తున్నారు హీరోగా కొత్త సినిమా ప్రకటించలేదు దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నాగ్ని ఒప్పించే పనిలో ఉన్నారు పూరి జగన్నాథ్ ఈ కాంబో కలవాల్ని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు మరి పూరిని నమ్మి నాగార్జున మరో ఆఫర్ ఇస్తారా లేదా అనేది చూడాలి నాగార్జునతో పాటు డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ జొన్నలగడ్డతోనూ సినిమా కోసం ట్రై చేస్తున్నారు పూరి జగన్నాథ్ తన కథ ఆ కుర్ర హీరోకు బాగా సెట్ అవుతుందని నమ్ముతున్నారు అయితే డబుల్ స్మార్ట్ ను పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తీరు చూశాక ఆయనతో సినిమా అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు హీరోలు మరి ఈ టైంలో పూరి బౌన్స్ బ్యాక్ ఎలా అవుతారో చూడాలిక